హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నాగావళి రుచులు. ఈరోజు ఈ వీడియోలో 2022 సంవత్సరం ఆగస్టు మాసంలో 12వ తేదీ మనం జరుపుకోతున్నటువంటి రాఖీ పౌర్ణమి గురించి నాకు తెలిసినటువంటి ఒక చిన్న కథని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమినే రాఖీ పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారండి. జంధ్యం అంటే యజ్ఞోపవీతం, అంటే యజ్ఞం చేయడానికి అర్హత పొందినవారు వేసుకునేటువంటి యజ్ఞోపవీతం. ఎప్పుడు మార్చినా మార్చకపోయినా కానీ శ్రావణ పౌర్ణమి రోజు మాత్రం తప్పనిసరిగా జంధ్యాన్ని మారుస్తారు. కాబట్టి ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అలాగే మహాభారతంలో ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి శిశుపాలుని 100 తప్పులను కాచిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుని వధిస్తాడు. శిశుపాల వధ జరిగినటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముని చేతి వేలికి గాయం కావడం, ఆ గాయాన్ని చూసినటువంటి ద్రౌపది తన చీర చెంగును చించి గాయానికి కట్టు కట్టడం జరిగింది. బదులుగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన సోదరికి చీరలను ఇచ్చి రక్షిస్తాడు. అప్పటి నుంచి ఈ రక్షాబంధన కార్యక్రమం అనేది కొనసాగుతుంది అని పురాణోక్తి. అన్న చెల్లి అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా, అలాగే బంధుత్వాలను కలిపే ఒక వారధిగా ఈ రాఖీ పండుగ అన్నది జరుపబడుతూ వస్తూ ఉంది. పురాణ కాలంలో శచీదేవి తన భర్త ఇంద్రునికి కూడా రక్ష కట్టి యుద్ధానికి పంపిందని ఒక కథనం ఉంది. మన భారతదేశ హైందవ సాంప్రదాయంలో తోబుట్టువుల బాంధవ్యాలకి ఎంతో కీలక పాత్ర ఉంది. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు, ఇలా భార్యాభర్తల బంధానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే గొప్పదనాన్ని ఆపాదించారు అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ఉండే బాంధవ్యానికి కూడా. తమకు కంటికి రెప్పలా కాపాడుతామని మాట ఇచ్చే అన్నదమ్ములు, తమ అన్నదమ్ములు దీర్ఘాయువుతో జీవించాలి అని కోరుకునే అక్క చెల్లెళ్ళ ప్రేమకు ప్రతీక ఈ రాఖీ పండుగ. ఓకేనండి, మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.